బాపట్ల రూరల్ వేదుళ్ళపల్లి గ్రామానికి చెందిన కోట రాజేష్ దుబాయ్లో ఫిబ్రవరి 2వ తేదీన జరిగే అంతర్జాతీయ త్రోబాల్కి భారతదేశం తరపున ఎంపిక అవడం జరిగింది. ఆ క్రీడాకారునికి ప్రోత్సహిస్తూ దాతల సహకారంతో జనసేన పార్టీ తరపున 25,116 ఆర్థిక సహాయం అందించి మరియు ఇలాంటి పేద క్రీడాకారులను ప్రోత్సహిస్తూ దాతలు ముందుకు రావాలని వేడుకున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండలం ఉపాధ్యక్షులు చిలకల సురేంద్రబాబు, సీనియర్ నాయకులు విష్ణుమొలకల చంద్రమోహన్, బాపట్ల యువ నాయకులు కారుమూరి అంజనేష్, కత్తి నాగలక్ష్మి, కామిశెట్టి సాయిబాబు మరియు కొండపాటూరి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కోట రాజేష్. నేను వెదురుపల్లి గ్రామానికి చెంది ఉన్నాను. నేను త్రోబాల్కి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను. దుబాయ్లో ఆడబోతున్నాను. మా నాన్న వ్యవసాయం చేస్తారు. నేను 10వ తరగతి మా వెదురుపల్లి హై స్కూల్ చదువుకున్నాను. ఇంటర్ బాపట్ల చదువుకున్నాను. నా డిగ్రీ తెనాలలో చదువుకున్నాను. నేను వెళ్ళడానికి సహాయం చేసిన జనసేన పార్టీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. బాపట్ల నియోజకవర్గంలో వెదుళ్ళపల్లి అనే గ్రామానికి చెందినటువంటి క్రీడాకారుడు కోట రాజేష్. ఇతను చిన్నప్పటి నుంచి కూడా క్రీడల్లో చాలా ఆసక్తి చూపిస్తూ మరి క్రీడల పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి త్రోబాల్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ అని చెప్పాడు. దానివల్ల అతను ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడేటువంటి టీంకి ఇండియా తరపున సెలెక్ట్ అయ్యాడు కోట రాజేష్. ఇతను చాలా మధ్యతరగతికి దిగువ మధ్యతరగతి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు. అతని ఆర్థిక సమస్యలు దృష్ట్యా అతను వెళ్ళడానికి సహకరించవలసిందిగా అతను మా జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. దానివల్ల కొంతమంది దాతల సహాయంతో మేము కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో మేము అతనికి దాతల సహాయంతో ఒక చిన్న అమౌంట్ ఇవ్వడం జరిగింది. పోయినసారి కూడా ఇద్దరు సెలెక్ట్ అయ్యారు వెదుళ్ళపల్లిలో. వాళ్ళిద్దరిలో కూడా ఒకళ్ళకి మేము ఆర్థిక సహాయం ఇచ్చాము. వాళ్ళు ఇండియాలో ఆ టీంలో 3rd ప్లేస్ సంపాదించి వచ్చారు. అలానే ఈ కుర్రవాడు కూడా మంచిగా ఆడి ఇంటర్నేషనల్ తరపున ఆడుతున్నటువంటి ఇతను ఇండియాకి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని, ఇంకా మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలని, మరి దాతలు ఎవరైనా సరే ఇటువంటి క్రీడాకారులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు రావాలని ఆశిస్తూ వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే వీళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దాతలు గుర్తించి ఆర్థిక సహాయం చేయగలిగితే మన ఇండియా కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తారు. గ్రామీణ ప్రాంతంలో ఉండి ఏ ఆధారం లేకుండా అటువంటి ఎంతోమంది క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళని గుర్తించి మరి వాళ్ళని ప్రోత్సహిస్తాలని నేను ఈ సమయంలో అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం చేసేటువంటి ఒక మంచి సహాయం ఇటువంటి వాళ్ళకి చేయడం వల్ల మనం ఇండియాని ఒక మంచి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి మరి మనం కూడా కొంత సహాయం చేసినట్లు ఉంటుంది. కాబట్టి దాతల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇచ్చినటువంటి దాతకి మా జనసేన పార్టీ తరపున ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ మరి వెళ్ళేటువంటి ఈ క్రీడాకారుకి మరి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ జనసేన పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్.